ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుకు బులెటిన్ హెడ్లైన్స్. కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం, వైసీపీ నేతల తీరుపై టీడీపీ నాయకుల నిరసన. వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. సీఎం జగన్ ప్రభుత్వంలో మరో మైలురాయి, వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో భాగంగా నిధులు విడుదల. సీఎం జగన్ సంక్షేమ ప్రభుత్వంలో మరో మైలురాయి, రాష్ట్రంలోని చేనేతలు సంక్షేమం కోసం అమలు చేస్తున్న వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకంలో భాగంగా 4వ ఏడాది నిధులను సీఎం జగన్ గురువారం నాడు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 80,546 మంది నేత కార్మికులకు డిపిటి ద్వారా 24,000 వారి ఖాతాల్లోకి విడుదల చేశారు. దేశ స్వాతంత్ర పోరాట సమయంలో నేత కార్మికుల సహకారం అందరినీ చైతన్యవంతం చేసి ఐక్యంగా ఉంచిందని పెడనలో నిర్వహించిన చేనేత భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు నేతన్న నేస్తం కింద 776 కోట్లు, పెన్షన్ కింద 879 కోట్లు, ఆఫ్కో ద్వారా 393 కోట్లు, ఇలా మొత్తం 20,000 ఈరోజు నేతన్నల కోసం వైఎస్ఆర్ నేతన్న నేస్తం ద్వారా చెల్లించిన 776 కోట్ల రూపాయలు కాక, నేతన్నలకు ఇచ్చే సామాజిక పెన్షన్ల ద్వారా నేతన్నలకు అందించినది మరో 880 కోట్ల రూపాయలు, ఆప్కో ద్వారా చెల్లించినది మరో 393 కోట్ల రూపాయలు. ఇలా ఈ 3 సంవత్సరాలలోనే నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం తరపున చేసిన వ్యయం ఏకంగా 2,049 కోట్ల రూపాయలని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, అన్నా క్యాంటీన్ పై వైసీపీ నాయకులు జరిపిన దుశ్చర్య హేయమైనదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అభివర్ణించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతున్నా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుప్పంలో పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం తప్ప అని ఆమె ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాల్లో అన్ని క్యాంటీన్లు పెట్టాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారని, తమ నాయకుడు చంద్రబాబుపై రౌడీ మోకలతో కలిసి పోలీసులు చేసిన వేరంగం అందరూ మీడియా వేదికగా చూశారని వివరించారు. అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్కు వెళితే తమ నాయకుడిపై దాడులు చేస్తారని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు నమ్మకం పోయి రోడ్డు మీదకు వస్తే పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని హితవు పలికారు. జరుగుతున్నాయి లేదా ఓట్లేసిన ప్రతి ఒక్కరు ఈ రోజు మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఎక్కడికి వెళ్ళినా దాడులు, అడ్డంకులు, ఎంతమందినండి మీరు ఆపుతారు? ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరఫున ఒక విజ్ఞప్తి సార్, మా సహనాన్ని పరీక్షించకండి, పరీక్షించకండి అని ఇంకా కబుర్లు మనం ఆపేద్దాం సార్. మీరు ఒక్కసారి ఆజ్ఞ ఇస్తే 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు రక్తం ఉడికిపోతుందండి. ఒక ఆడపిల్లని నిన్న మొన్నటి వరకు ఒక గృహిణిలాగే జీవితం గడిపానండి. నాకు ఈరోజు రక్తం మరుగుతుంది. ఎక్కడున్నామండి? ప్రతిపక్షంలో ఉంటే ఇలాంటివి ఇంతకు ముందు లేవే. శివాజీ గారు 6 సార్లు, లచ్చన్న గారు 5 సార్లు ఇక్కడే గడిపారు. ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు. ఎన్నికల వరకు మీ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. ఎన్నికల తర్వాత మేమెంత పరిపాలన బాగా చేస్తామని అధికార పక్ష నాయకులు, మీరెంత బాగా చేసినా అందులో మేము తప్పులు ఎదుగుతామని పోటీలు పడి ప్రజలకి మంచి చేసేవారు. ఇప్పుడేం జరుగుతుంది? అయితే తిట్టాలి, లేకపోతే తిట్టించుకోవాలి. ఈ రెండు తప్పితే ప్రజెంట్ రాజకీయాల్లో ఇంకేమన్నా జరుగుతుందా? తల్లి, చెల్లి, కూతురు, అమ్మ ప్రతి ఒక్కరిని వాడేస్తున్నారు కదా. ఇవాంటి మనం కోరుకున్న రాజకీయాలు ఇదాంటి? మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము. మొదటిసారి మన ఇంట్లో కూడా మనం రక్షణగా ఉంటామా మాత్రమే వస్తాయా? ఈరోజు ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే ప్రజా వ్యతిరేక ఓట్లు చేయలేమని ఇన్ని మాట్లాడుతున్న వారు ఎక్కడున్నారు? అంటే ఎన్నికల్లో ఓట్లు కావాల్సి వస్తేనే ప్రజల మధ్యకి మీరు వస్తారా? 5 సంవత్సరాలు కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ప్రజలకి ఇబ్బంది కలిగితే ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజలకు జరుగుతుంది తెలియపరుస్తూ అలా పరిచయం ద్వారా ఎన్ని కేసులు పెట్టినా ఇబ్బంది పడకుండా ముందుకెళ్తున్నాం తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు। ఈ రోజు కేసులు లేని ఒక కార్యకర్త లేడు, నాయకులు లేడు। ఏం చేసుకుంటారా కేసులు? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం పోయింది, భయం పోయింది। మొదటిసారి ఆంధ్ర రాష్ట్రం ఎలాగ అడుగులు ముందుకు వేస్తుందంటే ఇక మా రక్షణ మేమే చూసుకోవాలి। 70 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తలు కడుపు మండి రోడ్డు మీదకి వస్తే ఎంతమంది పోలీసులు ఎంతమంది ఆపగలరు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇంకా హేయం। మీద నుంచి ఇంతకు ముందు కనీసం ఆ సవాంగార్ అనే ఒక ఆఫీస్ డీజీపీ గారు అప్పుడప్పుడైనా కనిపించేవారు, కనీసం మీడియాతో ఏదో మాట్లాడేవారు। మరి ఇప్పుడున్న అవార్డు గ్రహీత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారైతే ఆయన మొహం కూడా జనాలు మర్చిపోయారు। రోడ్డు మీదకి వస్తే కూడా డీజీపీ అని ఎవరికి తెలియదు। అలాంటి డీజీపీని అలాంటి ఎస్పీని డిఎస్పీని పెట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు। మారాల్సింది రాజకీయ నాయకులు కాదు, ఓట్లేయాల్సిన ప్రజలు। ఒక ఆర్థిక నేరస్తుడికి బాబాయిని హత్య చేసి అది ఆత్మహత్య లేకపోతే గుండెపోటని చెప్పి మళ్ళీ ఇంకొక కథలల్లి బాబాయి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సిబిఐ ఎంక్వైరీ జరగనీయకుండా చేస్తున్న అతనిగా మీరు ఓట్లేసింది। ఎలాంటి వాడికి ఓట్లేస్తే ఇలాంటి పాలనే వస్తుంది। కనీసం అడిగే ధైర్యం చేయబోవటం లేదు। ఈరోజు గడప గడపకి వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంత చీకొడుతున్నారని ఈరోజు కలెక్టర్ని వెళ్ళమంటున్నారు। రేపుదే ఎన్నికలు కూడా ఇదే కలెక్టర్లు వెళ్ళి ఓట్లేమని అడుగుతారా? ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలని ముందుకు వెళ్ళనివ్వరా? ఈరోజు ఒక తెలుగుదేశం కాదు, రాష్ట్రంలో నాకు ఒక పార్టీ ఉంది, నాకు ఓట్లు వేయనని ప్రతిపక్షాలు కలిసి రావాలి, అంతే తప్పితే ఓట్ల గురించి కాదు। రాష్ట్రంలో ఒక మహిళగా నా కుటుంబం మేము మాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వీళ్ళు చేసే రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులకి రేపుదే నా పిల్లలు ఎందుకండి బాధ్యత కల్పించాలి? నా కాన్స్టిట్యున్సీలోని ఓట్లు వేయని మేమందరం ఎందుకు అప్పులకి ఈరోజు మేము బాధ్యత వహించాలి? వాళ్ళందరి తరఫున అడుగుతున్నాను, ఓట్లేసిన ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను। బాగుంది కదా రాజన్న బిడ్డ రాజ్యాంగం? పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎంతటి అసహ్యం పెరుగుతుందో ప్రజల్లో వాళ్ళు గమనించుకోవటం లేదు। తిరగబడితే పోయేది మీ డిపార్ట్మెంట్ పరువే। కనీసం ప్రజలకి రక్షణ కల్పించకుండా ప్రతిపక్షాలకి రక్షణ కల్పించకుండా వాళ్ళు చెప్పినట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడిలో అక్కడ పోలీసులు ఎలా ప్రవర్తించారో మీ అందరూ మీడియాలో చూశారు। ఇది మన పోలీస్ వ్యవస్థ తాలూకా చేతకానితనం। ప్రతి తెలుగుదేశం కార్యకర్త రక్తం మరుగుతుంది। ఈరోజు కుప్పంలో జరిగిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని మేము అందరం వెయిట్ చేస్తున్నాం। ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టుకుంటారో ఎంత మందిని హౌస్ అరెస్ట్ చేస్తారో ఆయన ఒక్క పిలుపునిస్తే మాత్రం 70 లక్షల మంది కదిలి ఎవరి మీద దాడి చేయమన్నా వారి మీద దాడి చేయడానికి రెడీగా ఉన్నాం। రేపు ఎన్నికల దాకా ఆగక్కర్లేదండి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళతో పోరాటానికి। తెలుగుదేశం కార్యకర్త ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎలా తగ్గిస్తాడో వాళ్ళకి తెలియాలంటే మీరు ఒక్క పిలుపునిచ్చి చూడాలని మరొక్కసారి తెలియజెప్తూ, ఏదైనప్పటికీ ప్రజాస్వామ్యానికి ఈ రోజు రాష్ట్రంలో జరిగింది। మా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, మరి కేంద్రం ఎంతవరకు పట్టించుకుంటుందో కూడా చూడాల్సిన సమయం। మరొక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుకుంటూ మీ సోదరి గౌతు శిరీష్। తూర్పుగోదావరి జిల్లా గోకువరం మండలం దేవి చౌక్లో గల వెలసిన కనకదుర్గ అమ్మవారి శ్రావణ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు। అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు। ఈ నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఆలయ పండితులు వల్లూరి జగన్నాథ శర్మ, శ్రీనివాస్ శర్మలు చేపట్టారు। శ్రీమాత్రే నమః। సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే। మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వేయించేసి ఉన్నటువంటి కనకసిర్లు కురిపించే శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో శ్రావణ మాస పూజా మహోత్సవాల్లో భాగంగా నేటి రోజు శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం పర్వదినం సందర్భంగా కనకసిర్లు కురిపించే శ్రీ కనకదుర్గ అమ్మవారు వరాలిచ్చే వరలక్ష్మీదేవిగా అమ్మవారిని అలంకరించి లక్ష్మీ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది। ఈ పూజా కార్యక్రమాలకు భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించడం జరిగింది। ఓం శ్రీమాత్రే నమః. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు శుక్రవారం స్థానిక దేవి చౌక్ సెంటర్లో ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో పేదల కోసమని అన్నా క్యాంటీన్ నిర్మిస్తే వైసీపీ కార్యకర్తలు దాన్ని ధ్వంసం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఖండిస్తూ స్థానిక దేవి చౌక్ సెంటర్లో నిరసనలు చేస్తూ నినాదాలు చేశారు. సుమారుగా 20 నిమిషాలు ట్రాఫిక్ అంతరాయం కలిగి వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసు అధికారులు స్పందించి కుప్పం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసిన వైసీపీ కార్యకర్తలపై సరైన చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు గునిపే భరత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గంలో పర్యటన చేస్తూ ఉండగా కుప్పంలోని మరి ఈ వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలేటి నాయకులేటి మరి ఆయన పర్యటనను అడ్డుకొని మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ బ్యానర్స్ కానీ చించేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద మరి దాడులు చేసి వాళ్ళ తలలో పగలగొట్టేసింది కాకుండా మరి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసేసి రౌడీ పరిపాలన చేస్తున్నటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకి ఎటు చర్మగీతం పాడాలన్న ఉద్దేశంతో మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారి ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో మండల తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈరోజు దేవీ చౌక్లో ఈ నిరసన కార్యక్రమం తెలియపరచడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని అన్నా క్యాంటీను తెలుగుదేశం ప్రభుత్వం అయిన ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి కడుపు నిండా 5 రూపాయలకే కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి దాన్ని వార్చలేక ఈ వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి అనేక చేశారు. అందులో అన్నాన్ని కూడా లేకుండా చేసేసి ధ్వంసం చేసేశారు. వాళ్ళకి చేతకాక ఎక్కడైనా అవకాశం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ అన్నం ఎక్కడైనా పెడుతుంటే అన్నా క్యాంటీన్ గుర్తించుకునే విధానంలో ఇది చూసి ఓర్చలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత ఇవన్నీ గమనించి జీర్ణించుకోలేక తట్టుకోలేక ఎట్టి పరిస్థితుల్లోని కూడా తెలుగుదేశాన్ని ఈ రాష్ట్రం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో వైసీపీకి సంబంధించినటువంటి గోండాలతోని రౌడీలతోని మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేయించేసి మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని భయభ్రాంతులు గురి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మీ పప్పులేమీ ఉడకో జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఊరుకోదు. మరి పర్యటన చేస్తున్నా ఏ రకమైనటువంటి విషయాలు తెలియకొచ్చుకోవడానికి ప్రతిపక్షం నుండి మేము వెళ్తున్నా సరే దాన్ని మీరు ఖచ్చితంగా నిరంకుశంగా ఉన్నారు. మరి ఇదే పరిస్థితి గతంలో మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు మీ తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు కానీ మీరు చేసినప్పుడు కానీ ఇదే పరిస్థితి కానీ అవలంబించుంటమైతే మీరు ఈ పార్టీకి ఎక్కడుందో మీకే తెలీదు. కాకపోతే అది మర్చిపోయి మీ మీద ఉన్న రాష్ట్రంలో మీ మీద ఉన్న ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకతను జీర్ణించుకోలేక అసూయ కొద్దీ మళ్ళీ మేము ఎక్కడ అధికారంలోకి వస్తామో తెలుగుదేశం మా మీద ఇలాంటి చేస్తారని చెప్పేసి అల్లిపోయి మీరు చేతగాని ప్రభుత్వం ఈ రకంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇమీడియట్లుగా ఇదంతా చూస్తున్నటువంటి పోలీసులు చాలా దారుణం. పోలీసులు వాళ్ళ మీద ఇమీడియట్గా చర్య తీసుకోవాలని, తీసుకోలేని పక్షంలో ఈ రకంగానే రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రమైనటువంటి నిరసన తెలియపరుస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. కంగారు పడకండి, మీరు దీంతో అసలు బాధ్యత సహా మేము వడ్డీతో సహా ఇస్తాము. ఇదే పరిస్థితి మాకు కూడా మీరు నేర్పిస్తున్నారు. మీరు ఏదైతే చేస్తున్నారో దానికి మించి మేము కూడా చేస్తాం. మీరు ఎప్పుడైనా మారకపోతే మాత్రం తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా దీని మీద తీవ్రమైన నిరసన తెలియపరుస్తామని చెప్పేసి ఈ ఈ ఇందు మూలంగా మేము ఈ వైసీపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! జై తెలుగుదేశం! శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ మహమ్మారి బారిన పడి వందల సంఖ్యలో రోగ పీడితులు మృత్యువాత పడిన నేపథ్యంలో ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాలను కనుక్కునేందుకు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కిడ్నీ రీసెర్చ్ కేంద్రం నిర్మిస్తామని హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్మోహన్ రెడ్డి పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సిద్దిరి అప్పలరాజు పేర్కొన్నారు. పలాస నియోజకవర్గంలోని లోహారి బంతలో 50 నుంచి 100 మంది వ్యాధిగ్రస్తులు పత్రికలు టీవీల ద్వారా తమ జీవితాలను ఆదుకోవాలని ఆక్రందనలను అనేక సందర్భాలలో వ్యక్తం చేయడాన్ని చూశానని విచారం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రోడ్డుపై కూర్చొని మీ ఆవేదన చూసి ప్రతి పేషెంట్కి 10,000 పెన్షన్ అందించడంతో పాటు హామీలన్నీ నెరవేరుస్తున్నందుకు మంత్రి అప్పలరాజు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కోరికైన అప్పలస్వామి గారు అలాగే సన్మానం చేస్తారని కోరుచున్నాము. ముందుకు రావాల్సిందా కోరుచున్నాము. మీటింగ్ అయిపోయింది. ఏమైనా అయితే మనకు చెడ్డ పేరు మీ ఇష్టం. ఇక్కడ మీ పిఎస్సిఎస్ చైర్మన్ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళందరి సందర్భాల్లో అనేక సందర్భాల్లో లోహరు బంద కన్నీటి సంద్రం అయిపోయినటువంటి సందర్భాన్ని నేను చూశాను. నేను న్యూస్ పేపర్లో కానీ టీవీల్లో కానీ ఓ 50 మంది 100 మంది పేషెంట్లు ఒకే దగ్గర కూర్చొని మా జీవితాలను బాగు చేయండి, మమ్మల్ని ఆదుకోండి అని అనేక సందర్భాల్లో మీరు మాట్లాడిన సందర్భాలు నేను చూశాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కూడా మీరందరూ ఎంత కష్టమైనప్పటికీ ఆ రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ రోజు చెప్పారు ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రీసెర్చ్ హాస్పిటల్ కట్టుకుంటాం, డయాలసిస్ వాళ్ళందరికీ 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం, మరి అలాగే అదనపు డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసుకుంటామని చెప్పి ఆ రోజే మనం చెప్పాం. మీకు చెప్పిన మాట ప్రకారం ఎవరెవరికైతే డయాలసిస్ అవుతుందో వాళ్ళందరికీ 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం. అలాగే క్రియాటిన్ 5 మిల్లీగ్రామ్స్ దాటైనటువంటి అందరికీ కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం. ఎవరికైనా క్రియాటిన్ 5 దాటినటువంటి వాళ్ళు ఎవరైనా పెన్షన్ రానటువంటి వాళ్ళు ఉంటే నాకు సచివాలయంలో తెచ్చివ్వండి, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇప్పించేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మనిషి సెంటర్ని మంజూరు చేయించుకున్నాం. హరిపురం హాస్పిటల్ని బ్రహ్మాండంగా ఒక 2.5 కోట్లతో మనం బాగు చేయించుకుంటా ఉన్నాం. మనందరికీ ఒక కళ, మనందరికీ ఒక స్వప్నం, 200 పడకల రీసెర్చ్ హాస్పిటల్ పలాసలో శరవేగంగా మీకోసం నిర్మాణం జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను అనకాపల్లి జిల్లా ఎస్పీ మిస్ గౌతమిశాలి ఐపీఎస్ ఆదేశాల మేరకు సివిల్ పోలీసులకు శిక్షణలో భాగంగా రైడ్ గేర్ ఎక్విప్మెంట్తో మాబ్ను కంట్రోల్ చేయటకు ఆర్మూడ్ రిజర్వ్ ఇన్స్ట్రక్షన్స్ అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియం నందు శిక్షణ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పరిధిలో రాజకీయ పార్టీలు అనకాపల్లి టౌన్ పోలీసులకు అత్యవసర సమయంలో ఆందోళనకారులను నిలువరించేందుకు తీసుకోవాల్సిన రక్షణ చర్యలను టౌన్ సిబ్బంది పునరుశ్చరణ తరగతులకు భాగంగా ఆర్మూడ్ రిజర్వ్ ఇన్స్ట్రక్టర్లు రామకృష్ణారావు, సతీష్ మరియు ఇన్స్ట్రక్టర్లు కుమార్ మరియు శేషాద్రి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది విధి నిర్వహణలో ఎటువంటి విపత్తులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఇటువంటి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని చెప్పారు. భారతరత్న కీర్తిశేషులు మదర్ తెరీసా భారతదేశంలో ఎనలేని సేవలు చేశారని, ఆమె సేవలు కొనసాగిద్దామని శ్రీకాకుళం పార్లమెంటరీ సభ్యులు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మదర్ తెరీసా 112వ జయంతి వేడుకలను శివాజీ నగర్లోని మదర్ తెరీసా హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నిరుపేదల కోసం గొప్ప సేవలు ఆమె చేశారు. చేశారని ఆయన ప్రశంసించారు కోల్కతాలో కుష్టి రోగుల కోసం నిర్మల హృదయం అనే సంస్థ స్థాపించి ఎనలేని సేవలు అందించడంతో గాను భారత ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి భారత రత్న బిరుదుతో సత్కరించిందని పేర్కొన్నారు అనంతరం పలాస నియోజకవర్గం పలాసలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మన భారతదేశం ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతూనే ఉంటుంది జనాభా పెరిగిన వృత్తి రేట్లో పాటు శ్రమించే వ్యక్తికి మార్గం మీరే ఎంచుకోవాలి దాన్ని మీరే మోటివేట్ చేసుకోవాలి మరి ఈ వృత్తి రేట్లో శ్రమించే వ్యక్తుల సంఖ్య ఈ జయంతి రోజు మాట్లాడే భాగ్యం కలిగినందుకు మీ అందరికీ మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మదర్ తెరీసా కోసం ఇప్పుడు చాలా మంది పెద్దలు చాలా రకాలుగా మాట్లాడారు మదర్ తెరీసా 1910లో జన్మించింది ఆ జన్మించిన తర్వాత కొన్నాళ్ళకు వేరే దేశంలో పుట్టినప్పటికీ మన దేశానికి నంగా వచ్చి ఈ దేశానికి అనేక రకాలైన సేవలు అందించి బెంగాల్ రాష్ట్రంలో వచ్చిన అప్పుడున్న సమస్యలన్నిటి కూడా పరిష్కరించడానికి అణగారిన వర్గాల కోసం ఎవరైతే ఈ సమాజం చేత చీత్కరింపబడుతున్నారో వాళ్ళందరికి కూడా చేరదీసి వాళ్ళందరికి కూడా సేవ చేసి వాళ్ళందరి మన్నలు పొందడమే కాకుండా ప్రపంచ మన్నలు పొందిన మహాసాధ్వి మహా వ్యక్తి మదర్ తెరీసా అని చెప్పక తప్పదని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను ఆ మహనీయురాలు పేరు మీద ఇక్కడ ఏంటంటే ఒక విగ్రహ ప్రతిష్ఠ మనం చేయాలని గత 10-12 సంవత్సరాల నుంచి మేము కూడా అనుకోవడం జరిగింది ఈ 10-12 సంవత్సరాలు అనుకున్నప్పుడు కూడా లాస్ట్ 2 years ఈ కరోనా రావడం అనేక రకాల సమస్యలు ఎదుర్కొనడం వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి చేతుల మీదుగా సిరిసమ చేతుల మీదుగా ఈ రోజు ఏంటంటే ఈ మహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను ఎవరికైతే ఒకటి ఈ ప్రాంతంలో ఒక మంచి స్కూల్ అనేది ఇప్పుడు ఏర్పాటు చేయాలి అణగారిన వర్గాల కోసం మధ్య తరగతి మామూలుగా ఏంటంటే చిన్న తరగతుల వాళ్ళందరికీ కూడా ఏంటంటే మనం అందుబాటులో ఉండి వారందరికి కూడా ఏంటంటే చక్కనైన చదువులు చెప్పించాలన్న ఆలోచనతో ఆ రోజు ఈ స్కూల్కి అంకురార్పణ చేయడం జరిగింది ఆ ఆశయంతోనే ఇప్పటి వరకు కూడా ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది 900 మంది పైచదుగా స్టూడెంట్స్ని ఇక్కడ చేర్పించడం జరిగింది కరోనా కారణంగా అనేక రకాలైన సమస్యలు ఉత్పన్నం అవడంతో కొంతవరకు ఏంటంటే భయం చెందడం కూడా జరిగింది ఇప్పుడిప్పుడే ఆ భయం నుంచి బయటపడి ఇప్పుడు చక్కనైన పద్ధతిలో ఇప్పుడు స్కూల్ రన్ చేయడం జరుగుతుంది అనేక మంది ఒక రకంగా ఈ పలాస కాశీపుకలో ఈ స్కూల్లో 10th క్లాస్ రిజల్ట్స్ చూసుకుంటే ఇప్పుడున్న ఈ కార్పొరేట్ సెక్టార్ కానీ ఇంకా మిగతా స్కూల్స్ కంటే ఇది 1, 2, 3 ఈ 3 స్థానాలు ఎప్పుడు కూడా ఈ స్కూల్కి ఎప్పుడు ఏదో ఒక రకమైన స్థానం తగ్గించుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంది పోటీ పడుతుంది ఆ రకంగానే 100% రిజల్ట్స్తో ఇప్పుడు కూడా ముందంజలో ఉంటుందని మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి కుప్పంలో అన్నా క్యాంటీన్ ధ్వంసం వైసీపీ నేతల తీరుపై టీడీపీ నాయకుల నిరసన వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు సీఎం జగన్ ప్రభుత్వంలో మరో మైలురాయి వైఎస్ఆర్ నేతన్న నేస్తంలో భాగంగా నిధులు విడుదల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ బులెటిన్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం జర్నలిజమే శ్వాసగా అక్షరాలే అభ్యుదయంగా స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ మనందరి టీవీ ఏపీ లోకల్ టీవీ